గంగుల ఫ్యామిలీ టార్గెట్ భూమ అఖిలప్రియ సోదరులు అందుకే ఆళ్లగడ్డలో బీజేపీ బలం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. భూమ కుటుంబాన్ని తమ వైపునకు లాక్కుంది. భూమ కిషోర్ రెడ్డి బీజేపీలో చేరారు. అఖిలప్రియ ఏ వైపు అడుగులు వేస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి భూమ అఖిలప్రియ సోదరులు కిషోర్ రెడ్డి మహేష్ రెడ్లు బీజేపీలో చేరారు. ఎన్నికల ఫలితాల తర్వాత భూమ అఖిలప్రియకు బీజేపీలో చేరాలని ఆహ్వానం అందింది. కానీ ఆమె ఆ పార్టీలో చేరలేదు. వైఎస్ఆర్సీపీలో చేరాలని ప్రయత్నించినట్లుగా ప్రచారం సాగింది. అయితే వైఎస్ఆర్సీపీలో తలుపులు మూసుకుపోయినట్లుగా చెబుతున్నారు. దీంతో ఆమె స్తబ్దతగా ఉన్నారు. ఇదే సమయంలో బీజేపీ నేతలు కొందరు భూమా సోదరులకు గేలం వేశారు. ఈ నేపథ్యంలో భూమా మహేష్ రెడ్డి కిషోర్ రెడ్డిలు బీజేపీలో చేరారు. గంగుల వర్గాన్ని ఢీ కొట్టాలంటే తాము రంగంలోకి దిగాల్సి వచ్చిందని భూమా మహేష్ కిషోర్ రెడ్డిలు చెబుతున్నారు. భూమా వర్గాన్ని నడిపించడంలో భూమా అఖిలప్రియ విఫలమయ్యారని కిషోర్ రెడ్డి అభిప్రాయంగా ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ కారణంగానే కిషోర్ రెడ్డి బీజేపీలో చేరారని చెబుతున్నారు. బీజేపీలో చేరే ముందు భూమా కిషోర్ రెడ్డి భూమా అనుచరులతో పాటు బంధువులతో చర్చించినట్లుగా సమాచారం. మరోవైపు భూమా అఖిలప్రియ భర్త తీరును కూడా భూమా వర్గీయులు తప్పుపడుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. భూమా వర్గీయులను ఏకతాటి మీదకి తీసుకురావడంలో ఏవీ సుబ్బారెడ్డి కీలకంగా వ్యవహరించినట్లుగా చెబుతున్నారు. భూమా అఖిలప్రియ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అఖిలప్రియకు ఏవీ సుబ్బారెడ్డికి మధ్య అగాధం పెరిగిన విషయం తెలిసిందే. ఏవీ సుబ్బారెడ్డి కూడా టీడీపీని వీడి బీజేపీలో చేరతారని ప్రచారం సాగుతోంది. అందుకే భూమా కిషోర్ రెడ్డి బీజేపీలో చేరడం వెనుక ఏవీ సుబ్బారెడ్డి చక్రం తిప్పారనే ప్రచారం కూడా లేకపోలేదు. అయితే నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి బీజేపీలో చేరతారా, సోదరితో కలిసి టీడీపీలోనే ఉంటారా అనే విషయమై కూడా రకరకాలుగా ప్రచారాలు ఉన్నాయి. భూమా వర్గమంతా బీజేపీలో చేరుతోందనే ప్రచారం సాగుతున్నా బ్రహ్మానందరెడ్డి ఖండించడం లేదు. గత ఎన్నికల్లో అఖిలప్రియ బ్రహ్మానందరెడ్డి గెలుపు కోసం కృషి చేసిన కిషోర్ రెడ్డి బీజేపీలో చేరారు. తనకు టీడీపీలో సభ్యత్వం కూడా లేదని కిషోర్ రెడ్డి గుర్తు చేశారు. 2024లో ఏపీ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరవేస్తామని ఆయన ప్రకటించారు. ఎలాంటి పదవులు ఆశించి తాము బీజేపీలో చేరలేదని కిషోర్ రెడ్డి స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో అఖిలప్రియ బ్రహ్మానందరెడ్డిల కోసం పనిచేసిన కిషోర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులపైనే బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారా అనే చర్చ కూడా సాగుతోంది. గంగుల కుటుంబాన్ని ఎదుర్కొనే క్రమంలో భూమా కుటుంబ సభ్యుల మధ్య పోటీ జరిగితే ప్రత్యర్థులకే లాభం జరుగుతుందని వాదించేవారు కూడా లేకపోలేదు. అయితే భూమా ఫ్యామిలీని ఏకతాటిపై నడిపే విషయంలో అఖిలప్రియ ఏం చేస్తారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.